హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కంప్యూటర్ ఎగ్జామ్ స్పెషల్. ఫ్రెండ్స్, ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోలో మనం మార్చి 16, 2018 కరెంట్ అఫైర్స్ మీద ఏర్పాటు చేసిన బిట్స్ని తెలుసుకుందాం. ఫస్ట్ వచ్చేసి ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ఇనాగ్రేటెడ్ ద 105th ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ ఇన్ ఇంపాల్. థీమ్ ఫర్ ఐఎస్సీ 2018 ఈజ్ భారత ప్రధాని నరేంద్ర మోడీ 105వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ సమావేశాన్ని మణిపూర్లోని ఇంపాల్లో ప్రారంభించడం జరిగింది. ఆ సమావేశం యొక్క థీమ్ ఏమిటి? ఆన్సర్ వచ్చేసి రీచింగ్ ద అన్రీచ్డ్ త్రూ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఇందులో 4 ఆప్షన్స్లలో ఫస్ట్ ఇచ్చిన 3 ఆప్షన్స్ ప్రీవియస్ ఈవెంట్స్ యొక్క థీమ్స్. అలాగే చివరి ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ సమావేశం ఆంధ్రప్రదేశ్లో నిర్వహించడం జరిగింది. మొట్టమొదటి ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ సమావేశం జనవరి 15, 1914 కలకత్తాలో నిర్వహించారు. రేటింగ్ ఏజెన్సీ ఫిచ్ హ్యాస్ ప్రొజెక్టెడ్ ఇండియాస్ ఎకానమిక్ గ్రోత్ టు రైజ్ టు డాష్ నెక్స్ట్ ఫిస్కల్ ఇయర్. రేటింగ్ ఏజెన్సీ అయినటువంటి ఫిచ్ వారు భారతదేశం యొక్క ఆర్థిక వృద్ధి రేటు వచ్చే ఆర్థిక సంవత్సరం అంటే 2018-19 సంవత్సరానికి గాను ఎంత ఉంటుందని అంచనా వేశారు. ఆన్సర్ వచ్చేసి 7.3%. అలాగే 2019-20 ఆర్థిక సంవత్సరానికి గాను 7.5% ఉంటుందని కూడా అంచనా వేయడం జరిగింది. యూనియన్ హెల్త్ మినిస్ట్రీ హ్యాజ్ అనౌన్స్డ్ ద లాంచ్ ఆఫ్ డాష్, ఏ ప్రోగ్రామ్ ఎయిమ్డ్ ఎట్ ఇంప్రూవింగ్ క్వాలిటీ ఆఫ్ కేర్ ఇన్ లేబర్ రూమ్ అండ్ మెటర్నిటీ ఆపరేషన్ థియేటర్. లేబర్ రూమ్ మరియు మెటర్నిటీ ఆపరేషన్ థియేటర్లో క్వాలిటీ ఆఫ్ కేర్ని ఇంప్రూవ్ చేయాలన్న లక్ష్యంతో యూనియన్ హెల్త్ మినిస్ట్రీ వారు ప్రారంభిస్తామని ప్రకటించినటువంటి ప్రోగ్రామ్ పేరు ఏమిటి? ఆన్సర్ వచ్చేసి లక్ష్య. దీని ద్వారా లేబర్ రూమ్ క్వాలిటీ, మెటర్నిటీ ఆపరేషన్ థియేటర్ క్వాలిటీని ఇంప్రూవ్ చేయడం జరుగుతుంది. ద ఎక్సర్సైజ్ ఆఫ్ కండక్టింగ్ సోషల్ ఆడిట్ ఆఫ్ చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూషన్స్ హ్యాస్ బీన్ ఇనిషియేటెడ్ బై ద చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూషన్స్కి సంబంధించిన సోషల్ ఆడిట్ని నిర్వహిస్తున్నటువంటి కమిషన్ ఏమిటి? ఆన్సర్ వచ్చేసి నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్. నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ సోషల్ ఆడిట్ని నిర్వహించడానికి గల కారణం, ఇటీవల సుప్రీంకోర్టులో తమిళనాడు రాష్ట్రం వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అండ్ అదర్స్ కేసులో అనాథలకి సంబంధించిన పిల్లలకి దోపిడీ జరుగుతుందని పిటిషన్ వేయడం జరిగింది. ఆ పిటిషన్లో భాగంగా సుప్రీంకోర్టు వారు సోషల్ ఆడిట్ నిర్వహించాలని డైరెక్షన్స్ ఇచ్చారు. ఆ డైరెక్షన్లో భాగంగా నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ వారు చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూషన్స్ మీద సోషల్ ఆడిట్ని ఇనిషియేటివ్ ప్రారంభించడం జరిగింది. రీసెంట్లీ విచ్ స్టేట్ అసెంబ్లీ యునానిమస్లీ పాస్డ్ ఎ బిల్ విచ్ ప్రొవైడ్స్ ఫర్ డెత్ పెనాల్టీ టు దోస్ ఫౌండ్ గిల్టీ ఆఫ్ రేపింగ్ గర్ల్స్ ఏజ్ 12 ఇయర్స్ ఆర్ లెస్. ఇటీవల ఏ రాష్ట్ర అసెంబ్లీలో బాలికల వయసు 12 లేదా అంతకంటే తక్కువ వయసు ఉన్న బాలికల మీద రేప్ చేసినట్లు నిర్ధారణ అయితే వారికి డెత్ పెనాల్టీని ఇవ్వాలి అన్న బిల్ని ఆమోదించింది ఆ రాష్ట్రం ఏది? ఆన్సర్ వచ్చేసి హర్యానా. భారతదేశంలో మధ్యప్రదేశ్ మరియు రాజస్థాన్ తర్వాత డెత్ పెనాల్టీకి సంబంధించిన బిల్ని ఆమోదించినటువంటి 3వ రాష్ట్రం హర్యానా. Which state cabinet approved the environment department's proposal to ban plastic carry bags and certain other items? Plastic carry bags ni nishedhinchali anna environment department yokka proposal ni itivala ee rashtra cabinet varu aamodincharu? Answer vachesi Maharashtra. ఈ బ్యాన్ ఆధారంగా ఎవరైతే మ్యానుఫ్యాక్చరర్స్ ఉంటారో యూజర్స్ ఇద్దరికీ పెనాల్టీని విధించే అవకాశం ఈ బ్యాన్లో కల్పించడం జరిగింది. అకార్డింగ్ టు ఏ రీసెంట్ హౌస్ హోల్డ్ సర్వే కండక్టెడ్ ఇన్ ద స్టేట్, ఆంధ్రప్రదేశ్ స్టాండ్స్ ఎట్ ఈక్వివాలెంట్ టు డాష్ ర్యాంక్ గ్లోబల్లీ ఇన్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ 2017. ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిర్వహించినటువంటి హౌస్ హోల్డ్ సర్వేలో భాగంగా మల్టీడైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ ప్రపంచవ్యాప్తంగా ర్యాంకును ఇవ్వడం జరుగుతుంది. అందులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 8వ ర్యాంకుకి సమానంగా ఉంది. ఆన్సర్ వచ్చేసి 51. అలాగే మల్టీడైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ని ఒక రాష్ట్రం నిర్వహించడం భారతదేశంలో ఇదే మొట్టమొదటిసారి. మల్టీడైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ యొక్క వాల్యూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గాను 0.0825.
Recently, which country has lifted its ban on Facebook after the social media giant agreed to step up efforts to curb hate speech and amid the ongoing emergency in the country? ఇటీవల ఏ దేశం ఫేస్బుక్ మీద విధించినటువంటి నిషేధాన్ని ఎత్తివేసింది? దీనికి గల కారణం, ఫేస్బుక్ వారు హేట్ స్పీచ్ని అరికడతామని ప్రకటించినందుకు గాను ఈ నిషేధాన్ని ఎత్తివేశారు. ఆ దేశం ఏది? ఆన్సర్ వచ్చేసి శ్రీలంక. శ్రీలంకలో బుద్ధిస్టు మరియు ముస్లిం కమ్యూనిటీస్ క్లాషెస్ మధ్య 10 రోజుల పాటు స్టేట్ ఆఫ్ ఎమర్జెన్సీని కూడా విధించడం జరిగింది. Flipkart Payments Private Limited, an arm of online retailer of Flipkart, transferred its ownership in Flipkart Logistics Private Limited to Singapore-based. Online retailer ainatvanti Flipkart-ku chendinatvanti Flipkart Payments Private Limited yokka Flipkart Logistics Private Limited ownership-ni Singapore-ku chendinatvanti A company-ki transfer chesaru. Answer vachesi Quick Routes International Private Limited. దీనికి సంబంధించి 412,435 ఈక్విటీ షేర్స్ని క్విక్ రూట్స్కి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఇండియాస్ ఎక్స్పోర్ట్స్ గ్రూ బై డాష్ ఇన్ ఫిబ్రవరి 2018 టు $25.8 billion. భారతదేశం యొక్క ఎగుమతులు ఫిబ్రవరి 2018 నెలలో ఎంత శాతం పెరిగి $25.8 billion నమోదయ్యాయి? ఆన్సర్ వచ్చేసి 4.5%. దీనిని కామర్స్ సెక్రటరీ అయినటువంటి రీతా తోత్య ప్రకటించడం జరిగింది. అలాగే ఏప్రిల్ నుండి ఫిబ్రవరి పీరియడ్లో ఎక్స్పోర్ట్స్ 11% పెరిగాయి, ఇంపోర్ట్స్ 10.4% పెరిగాయి. వరల్డ్ ఎకనామిక్ ఫోరం యాజ్ రిలీజ్డ్ ద ఎనర్జీ ట్రాన్సిషన్ ఇండెక్స్ యాజ్ పార్ట్ ఆఫ్ ద రిపోర్ట్ టైటిల్డ్ ఫోస్టరింగ్ ఎఫెక్టివ్ ఎనర్జీ ట్రాన్సిషన్. ఇండియా హ్యాస్ బీన్ ర్యాంక్డ్ ఎట్ డాష్. ఇటీవల వరల్డ్ ఎకనామిక్ ఫోరం వాళ్ళు ఎనర్జీ ట్రాన్సిషన్ ఇండెక్స్ని ఫోస్టరింగ్ ఎఫెక్టివ్ ఎనర్జీ ట్రాన్సిషన్ అనే టైటిల్తో విడుదల చేయడం జరిగింది. ఈ ఇండెక్స్ ఆధారంగా భారతదేశం యొక్క స్థానం ఎంత? ఆన్సర్ వచ్చేసి 78. మొదటి ర్యాంక్లో ఉన్న దేశం స్వీడన్. అలాగే ఎమర్జింగ్ మార్కెట్ కంట్రీస్ విషయానికి వచ్చినప్పుడు బ్రెజిల్ 38, రష్యా 70, చైనా 76వ ప్లేస్లో ఉన్నాయి. ద 3-day యాన్యువల్ కృషి ఉన్నతి మేళా హ్యాస్ బిగన్ ఇన్ డాష్ విత్ ఎ ఫోకస్ ఆఫ్ ఆన్ డబ్లింగ్ ఫార్మర్స్ ఇన్కమ్. రైతుల యొక్క ఆదాయాన్ని రెట్టింపు చేయాలన్న ఉద్దేశంతో 3 రోజుల యాన్యువల్ కృషి ఉన్నతి మేళా ఎక్కడ ప్రారంభమైంది? ఆన్సర్ వచ్చేసి న్యూఢిల్లీ. Which city would play host to another global meet, Smart City Summit, Smart Urbanization, to commemorate 3 years of initiation of Smart Cities Mission? Smart Cities Mission tarvata Smart City Summit, Smart Urbanization ni ye nagaram host cheyabothundi? Answer vachesi Hyderabad. Which city in India is all set to be one of the host of the 8th Theatre Olympics, the largest international theatre festival to be held for the first time in India? ప్రపంచంలోనే లార్జెస్ట్ థియేటర్ ఫెస్టివల్ అయినటువంటి థియేటర్ ఒలింపిక్స్కి మొట్టమొదటిసారిగా భారతదేశంలోని ఏ నగరం ఆతిథ్యం ఇస్తుంది? ఆన్సర్ వచ్చేసి జైపూర్. ఇవి 8వ థియేటర్ ఒలింపిక్స్. ఈ థియేటర్ ఒలింపిక్స్ 2018 జైపూర్లో జరిగేటువంటి వీటిని మినిస్టర్ ఆఫ్ కల్చర్ ఆధ్వర్యంలో పనిచేసే నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా వారు ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. మొట్టమొదటి థియేటర్ ఒలింపిక్స్ని గ్రీస్లోని డెల్ఫీలో 1993 ఏర్పాటు చేశారు. విచ్ షార్ట్ ఫిలిం యాజ్ వన్ అండ్ అవార్డ్ ఎట్ బెస్ట్ ఆఫ్ ఇండియా షార్ట్ ఫిలిం ఫెస్టివల్ ఇన్ లాస్ ఏంజల్స్ యుఎస్. యుఎస్లోని లాస్ ఏంజల్స్లో బెస్ట్ ఆఫ్ ఇండియా షార్ట్ ఫిలిం ఫెస్టివల్ అవార్డుకి ఎంపికైనటువంటి షార్ట్ ఫిలిం ఏదిమిటి? ఆన్సర్ వచ్చేసి షన్యట. దీన్ని డైరెక్ట్ చేసిన వ్యక్తి చింతన్ సార్దా. యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ అనౌన్స్డ్ ద డాష్ విల్ బీ హిస్ న్యూ ఎకనామిక్ అడ్వైజర్ అండ్ చైర్మన్ ఆఫ్ ద నేషనల్ ఎకనామిక్ కౌన్సిల్. అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ అతనికి న్యూ చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్, అలాగే నేషనల్ ఎకనామిక్ కౌన్సిల్ కొత్త చైర్మన్గా ఎవరిని ప్రకటించారు? ఆన్సర్ వచ్చేసి లారెన్స్ కొడ్లో.
రీసెంట్లీ హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద నెక్స్ట్ అంబాసిడర్ ఆఫ్ ఇండియా టు ద రిపబ్లిక్ ఆఫ్ బెలారస్. బెలారస్ దేశానికి ఇటీవల భారత రాయబారిగా ఎవరిని అపాయింట్ చేశారు? ఆన్సర్ వచ్చేసి సంగీతా బహదూర్. సంగీతా బహదూర్ 1987 బ్యాచ్కి చెందినటువంటి ఇండియన్ ఫారెన్ సర్వీస్ ఆఫీసర్. ప్రస్తుతం ఈమె మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్లో అడిషనల్ సెక్రటరీ హోదాలో పనిచేస్తున్నారు. స్లోవేకియా ప్రైమ్ మినిస్టర్ డాష్ అండ్ హిస్ గవర్నమెంట్ రిజైన్డ్ యాజ్ ఎ వే అవుట్ ఆఫ్ ద పొలిటికల్ క్రైసిస్ ట్రిగర్డ్ బై ద స్లేయింగ్ ఆఫ్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్. ఇటీవల పొలిటికల్ క్రైసిస్ ఆధారంగా స్లోవేకియా ప్రధాని అతని ప్రభుత్వం రిజైన్ చేయడం జరిగింది. ఆ ప్రధాని పేరు ఏమిటి? ఆన్సర్ వచ్చేసి రాబర్ట్ ఫికో. రాబర్ట్ ఫికో చేసిన రిజిగ్నేషన్ని స్లోవేకియా ప్రెసిడెంట్ అయినటువంటి ఆండ్రేజ్ కిస్కో యాక్సెప్ట్ చేయడం జరిగింది. అలాగే ప్రస్తుతం డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్గా ఉన్నటువంటి పీటర్ పెలెగ్రినీని కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయాలని కూడా ప్రెసిడెంట్ కోరారు. జర్మన్ ప్రెసిడెంట్ డాష్ విల్ విజిట్ ఇండియా ఫ్రమ్ March 22 to 25 విత్ అన్ ఎయిమ్ టు స్ట్రెంథెన్ బయలెటరల్ టైస్. భారతదేశం మరియు జర్మనీ మధ్య రెండు దేశాల మధ్య బయోలెటరల్ ట్రైస్ని పెంపొందించాలనే లక్ష్యంతో March 22 to 25 మధ్య పర్యటించబోయే జర్మన్ ప్రెసిడెంట్ పేరు ఏమిటి? ఆన్సర్ వచ్చేసి ఫ్రాంక్ వాల్టర్ స్టీన్మియర్. ఇతను జర్మన్ ప్రెసిడెంట్ హోదాలో మొట్టమొదటిసారిగా భారతదేశ పర్యటనకి రావడం జరుగుతుంది. హు హ్యాజ్ వన్ ఏ గోల్డ్ మెడల్ ఇన్ ద F53-54 క్యాటగిరీ జావెలియన్ ఈవెంట్ ఎట్ ద వరల్డ్ పారా అథ్లెటిక్స్ గ్రాండ్ ప్రిక్స్ ఇన్ దుబాయ్. దుబాయ్లో జరుగుతున్నటువంటి వరల్డ్ పారా అథ్లెటిక్స్ గ్రాండ్ ప్రిక్స్లో F53-54 క్యాటగిరీ జావెలియన్ ఈవెంట్లో బంగారు పతకాన్ని సాధించిన విజేత ఎవరు? ఆన్సర్ వచ్చేసి దీపా మాలిక్. ఈ విజయంతో 2018 ఏషియన్ పారా గేమ్స్లో దీపా క్వాలిఫై అవడం జరిగింది. ఈ 2018 ఏషియన్ పారా గేమ్స్ అనేవి ఇండోనేషియాలో October 2018 జరగబోతున్నాయి. ఇన్ క్రికెట్ హూ హ్యాస్ బికమ్ ద ఫస్ట్ ఇండియన్ ఓవర్ 40 years ఆఫ్ ఏజ్ టు స్లామ్ ఏ 250+ స్కోర్ ఇన్ ఏ ఫస్ట్ క్లాస్ ఇన్నింగ్స్. ఫస్ట్ క్లాస్ క్రికెట్ చరిత్రలో 40 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వచ్చిన తర్వాత 250 పరుగులు చేసినటువంటి భారతీయ క్రికెటర్ ఎవరు? ఆన్సర్ వచ్చేసి వసీం జాఫర్. తర్వాత హూ హ్యాజ్ వన్ ద బ్రాంజ్ మెడల్ ఇన్ ద ఏషియన్ క్రాస్ కంట్రీ ఛాంపియన్షిప్ ఇన్ గ్యాంగ్యాంగ్. గ్యాంగ్యాంగ్లో జరుగుతున్నటువంటి ఏషియన్ క్రాస్ కంట్రీ ఛాంపియన్షిప్లో భారతదేశానికి చెంది వరల్డ్ బ్రాంజ్ మెడల్ని గెలుపొందిన విజేత ఎవరు? ఆన్సర్ వచ్చేసి సంజీవిని జాదవ్. అలాగే ఈవెంట్లో భారతదేశానికి చెందినటువంటి సంజీవుని, స్వాతి గదావే, జూమా కార్టూన్, లలితా బాబర్ కూడా కాంస్య పతకాన్ని గెలుపొందడం జరిగింది. ఫ్రెండ్స్, ఇవి March 16, 2018 కరెంట్ అఫైర్స్ మీద ఏర్పాటు చేసిన బిట్స్. ఈ బిట్స్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే బిట్స్ మీద మీ ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో తెలపండి. ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.